भारत देश इप्पुडु भारत देश प्रजास्वाम्यानिकि इदि ओक चीकटी दश नारा चंद्रबाबु नायडु गारु लांटि इंत सीनियर लीडर एवरकैते 42 संवत्सराल राजकीय एक्सपीरियंस उंदो एवरैते ओक विजनरी लीडरो एवरैते इंत अभिवृद्धि चेशारो తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఐటీని భారతదేశానికి తీసుకొచ్చి తెలుగు వారికే కాదు భారతదేశంలో ఉన్న యువతి యువకులకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారో ఎవరైతే నీతి నిజాయితీగా రాత్రి పగలు చాలా కష్టపడి కుటుంబాన్ని వదిలేసుకొని ఎప్పుడు ప్రజల కోసం కష్టపడేవారు అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని इंत अन्यायंगा एविडेंस लेकुंडा बेसलेस का डायरेक्ट का अरेस्ट चेयटम नेनु खंडिस्तुन्नानु इदी चाला अन्यायम नेनु इदी केवलम आयन कुटुंब सभ्युलुगा काकुंडा ओक युवतिगा चाला चाला बाधपड़ुतुन्नानु इंत सीनियर लीडर आयन नारा चंद्रबाबु नायडु गारी स्थिते इला उंटे सामान्य आंध्र राष्ट्र प्रजलु एला बतकल्तारंडि मीरे आलोचिंचండి మలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి జాబ్లు ఎలా వస్తాయి నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఆయన తెచ్చింది అభివృద్ధి ఆయన చేసింది సంక్షేమం ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా శిక్షణ వచ్చేలాగా చూసారు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అది కూడా పెద్ద కంపెనీస్ లో జాబ్లు వచ్చేటట్టు చూసారు అభివృద్ధి చేయటం నేరమా संक्षेम चेयट नेरमा ने अंदर अड़ना इन्नी जॉबल नेरमा इंकोक वाइपो इपड़ आंध्र राष्ट्र स्थिति चूस्तू उंटे युवती युवक की जॉब्स लेवो वाल बाधपड़ इपड़ना गवर्नमेंट वाल की गंजा इच्छी लिक्कर इच्छी वाला फ्यूचर पाड़चे नाको बाधगा चूस्तू उंटे ఇప్పుడు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిన ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంత మంది ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అన్ని వర్గాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళే మహిళలు కానివ్వండి యువతి యువకులు కానివ్వండి ఇక్కడ చూస్తున్నారు అందరూ మహిళలే చాలా మంది మహిళలే ఎవరైతే మామూలుగా ఇంట్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు బయటికి వచ్చి ఇక్కడ పీస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన తెలుగు రాష్ట్రాలకు ఎంత పని చేస్తుంటారో ఎంత అభివృద్ధి సంక్షేమం చేస్తుంటారో మీరు ఆలోచించొచ్చు అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారందరూ ఇంకా భారతదేశం లో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ చాలా మంది దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ నా ధన్యవాదములు